నామానికి స్తోత్రాలు కలుగును గాక. ప్రభు పేరిట ఈ యొక్క ఎబినేజర్ స్వరాల ద్వారా వర్తమానాలు వింటున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ వర్తమానాలు మీకు మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీరు మాకు తెలియచేయండి, మీ ప్రార్థన అవసరతలు తెలియచేయండి. మీ కొరకు ప్రార్థన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. దయచేసి మీ అందరూ బాగున్నారని, బాగుండాలని అనుదినం మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాము. మరి ముఖ్యంగా ఇదేనో మనందరికీ తెలిసినటువంటి లేఖన భాగమే అయినప్పటికీ కూడా చాలాసార్లు చదివింటాం, చాలాసార్లు వినుంటాం, చాలాసార్లు ధ్యానం చేసి కూడా ఉండొచ్చు. కానీ ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి పదంలో ఈ యొక్క వర్తమానాన్ని మీకు అందించాలని నేను ఆశపడుతూ ఉంటున్నాను. మత్తయి సువార్త 14:17-21 వరకు మనకు తెలిసినటువంటి లేఖన భాగము 5 రొట్టెలు 2 చిన్న చేపలు. యేసు ప్రభు వారు వెళ్తూ ఉన్నప్పుడు అనేక వేల మంది జనసమూహం యేసయ్యని వెంబడిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. యేసయ్యని వెంబడించే వారిలో 3 రకాల మనుషులు వెంబడిస్తూ ఉండేటటువంటి వారు. ఎందుకంటే 3 రకాలుగా శరీర సంబంధులు, 1 రకంగా దైవ సంబంధులు వెళ్తూ ఉన్నటువంటి సన్నివేశం మనకు తెలుసు. ఎందుకంటే ఆయన వండుకో అక్కర్ లేకుండా తిండి పెడుతున్నాడు కాబట్టి తిండి కోసం వచ్చేటటువంటి వారు కొంతమంది, ఒక గుంపు. రెండవదిగా ఏ డాక్టర్ వల్ల నయము కాని వ్యాధులు యేసయ్య బాగు చేస్తూ వస్తున్నారు. ఆయన చేయలేని కార్యం అంటూ ఏదీ లేదు. భూమి మీద సకల రోగాలను కూడా ఆయన నివారణ చేయగలిగినటువంటి అద్భుతాలు చేసినందుకు యేసు ప్రభుని వెంబడిస్తూ ఉన్నారు. ఇంకా మరి కొంతమంది చూసినట్లయితే యేసు ప్రభువులో ఉన్నటువంటి తప్పులు వెతకడానికి కొంత గుంపు యేసయ్యని వెంబడించేవారు. కొంతమంది మాత్రమే ఏసై నోట్లోంచి వచ్చే పరలోక సంబంధమైనటువంటి సంగతులను వినడానికి వచ్చేటటువంటి వారు. ఏది ఏమైనప్పటికీ కూడా దాదాపుగా 3 రోజులు ఆయన బోధలు వింటూ ఉండిపోయారు. చిన్నపిల్లలు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు, అనేక మంది జన సమూహము, వేలాది మంది ఏసైని వెంబడిస్తూ వస్తున్నారు. ఒక చిన్న పిల్లాడికి వాళ్ళమ్మ 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఇచ్చింది, ఆకలిస్తే తిండ్రా బాబు అన్నట్టుగా. కానీ 3 దినాలు యేసయ్య మాటల్లో లీనమైపోయి ఏ ఒక్కరు కూడా తినడానికి కానీ, తాగడానికి కానీ, నిద్రపోవడానికి కానీ ఇంకేం ఆలోచన లేకుండా ఆ పరలోక సంబంధమైన సంగతులు వింటూ ఉండిపోయారండి. అలాంటి పరిస్థితుల్లో 3 రోజులు అయిపోయిన తర్వాత యేసు ప్రభు వారు చెప్తారు కదా శిష్యులతో, మీరు వెళ్ళి వీరి కొరకు ఆహారాన్ని సిద్ధపరచండి అంటే శిష్యులు అంటారు, ఇంతమందికి ఎక్కడి నుంచి తీసుకురావాలి, ఎంత డబ్బులు కావాలి అని చెప్పేసి వారి సమస్యను వ్యక్తం చేసినప్పుడు ఆ చిన్న పిల్లాడు తన దగ్గర ఉన్నటువంటి 5 రొట్టెలు 2 చేపలు గుర్తుకొచ్చినాయి. గబగబా అవి తీసుకొచ్చి శిష్యుల చేతుల్లో పెట్టాడు. ఆ శిష్యుడు తీసుకెళ్ళి యేసయ్య చేతిలో పెట్టాడు. యేసయ్య కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, కూర్చోండి, 50 మంది చొప్పున, 100 మంది చొప్పున ఒక్కొక్క లైన్లో కూర్చోండి అని చెప్పినప్పుడు ఆయన ఇస్తూ ఉన్నాడు 12 మంది తీసుకెళ్ళి పంచిపెడుతూ ఉన్నారు. అద్భుతం ఏంటంటే 5 రొట్టెలు 2 చేపలు ఆ పిల్లాడి వరకే సరిపోతాయి. కానీ అవి యేసయ్య చేతుల్లోకి వెళ్ళినప్పుడు అద్భుతం జరిగింది. మన చేతుల్లో ఉన్నప్పుడు అద్భుతం చూడలేం, కానీ దేవుని చేతిలోకి వెళ్ళిన తర్వాత మనుషుల జీవితాలు కూడా అద్భుతంగా మార్చబడతాయి. చాలామంది ఇష్టానుసారమైన వెచ్చలవిడి జీవితాలకి అలవాటు పడిపోతున్నారు. కానీ అలాంటి జీవితాలు యేసయ్య చేతిలో పెడితే బాగుపడినటువంటి సన్నివేశాలు, సాక్ష్యాలు, కోకొల్లలు. మరి ముఖ్యంగా ఇక్కడ ఆ చిన్న పిల్లాడి చేతిలో ఉన్నటువంటి 5 రొట్టెలు 2 చేపలు
శిష్యుడు చేతిలో పెట్టాడు, శిష్యుడు తీసుకెళ్ళి ఏసై చేతిలో పెట్టాడు. అవి విస్తారమైనటువంటి జన సమూహానికి సమృద్ధిగా సరిపోయేంత ఆహారము ఏసయ్య చేతుల్లో కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ద్వారా దేవుడు గొప్ప అద్భుతాన్ని ప్రజలందరి కళ్ళారా చూశారండి. ఇలాంటి సన్నివేశాలు చూసి కూడా ఏసయ్య నమ్మలేనటువంటి వారు ఇంకా ఉంటూనే ఉంటారేమో. ఈ రోజుల్లో కూడా ఎన్నో అద్భుతాలు ఆయన చేస్తున్నాడు. అయినా సరే చాలామంది యేసు ప్రభుని అంగీకరించలేనటువంటి వారు ఉంటున్నారు. ఇంకో మాట చెప్తాడు ఏసయ్య, ఆయన ఆకర్షించకుండా ఎవడు కూడా ఆయన దగ్గరికి రాలేడు అని చెప్తాడు. వస్తారు, వింటారు, వెళ్ళిపోతారు, కానీ ఆయన ఎవరినైతే ఆకర్షిస్తాడో వారు మాత్రం మరణం వరకు నమ్మకంగా ఉండి దేవుడిచ్చేటటువంటి నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటారని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా మరి అక్కడ ఉన్నటువంటి పురుషులను మాత్రమే లెక్కలోకి తీసుకున్నారు. స్త్రీలను, పిల్లలను లెక్క వేయడానికి కుదరలేదు. పురుషులు మాత్రమే లెక్కించబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. 5,000 మంది పురుషులు ఉన్నారని, మరి స్త్రీలు, పిల్లలు ఇంకెంతమంది ఉంటారో చూడండి, 1,000,000 మంది. ఇంకా 12 గంపలు మిగిలిపోయినాయి. శిష్యులు అన్నారు కదా, ఎంత ఆహారం తేవాలి వీరి కోసం అని చెప్పేసి. కాబట్టి 12 మందికి 12 గంపలు మిగిలినట్టున్నాయి తెలియదు మనకి. ఏది ఏమైనప్పటికీ కూడా ఇంకొకసారి మరి ఆయన 7 రొట్టెలు, కొన్ని చిన్న చేపలు కూడా 4,000 మంది తిన్నట్లుగా 7 గంపల్లో ఎత్తినట్లుగా కూడా మనం చూస్తూ ఉంటాం 15వ అధ్యాయం 34వ వచనంలో. ఇంకా మనం దేవుని యొక్క లేఖనాన్ని గమనించినట్లయితే ఒక చిన్న పిల్లాడు 1,000,000 మందికి స్పాన్సర్ అయ్యాడు. వాడొక్కడు పొట్టకే సరిపోయే ఆహారాన్ని ఏసై చేతిలో పెట్టడం వల్ల 1,000,000 మంది కడుపులు నింపడానికి ఓ మంచి స్పాన్సర్ అయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. చాలాసార్లు దేవునికి ఇచ్చే విషయంలో చాలామంది చాలా చాలా రకాలుగా ఆలోచన చేస్తూ ఉంటారు. నేను కూడా పోయిన మే నెలలో మీటింగ్స్ ఏర్పాటు చేయాలని ప్రార్థన చేస్తూ వచ్చాను. దేవుడు ప్రేరేపించాడు, ఇవి ఎలా జరుగుతాయో నా వల్ల కాదు. చాలా మీటింగ్స్ నా యజమాని నేను కలిసి జరిగించాం, కానీ ఈరోజు నా యజమాని ప్రభు దగ్గర ఉండడాన్ని బట్టి నేను ఒక్కదాన్ని నా వల్ల ఏమవుతుంది అని చెప్పేసి ఆలోచించాను. కానీ అది అవుతుంది, దేవుని వల్ల అవుతుంది అని చెప్పేసి నేను ధైర్యం చేసుకొని నిలబడినప్పుడు 50,000 రూపాయలు ఖర్చు కలిగినటువంటి 3 రోజులు మీటింగ్స్, పగలు రాత్రులు భోజనాలు. అదే పరిస్థితుల్లో వర్షం వచ్చింది, వర్షం ఓ పక్క గడిబిడి చేస్తుంది, మరోపక్క మీటింగ్ జరగాలి, మరోపక్క భోజనాలు కూడా జరగాలి పగలు రాత్రులు. చాలా టెన్షన్గా ఉంటున్నాను. ఆదివారమే వర్షం వచ్చింది ఆరాధనలోనే, అయితే మరుసటి రోజు నుంచి మీటింగ్స్. వర్తమానం చెప్తూ చెప్తూనే నేను ప్రభుతో ఒక తీర్మానం చేసుకున్నాను. తుఫాన్ అంటున్నారు, ఏది ఏమైనప్పటికీ కూడా మీ పని ఆగడానికి వీల్లేదు ప్రభువా, మీ పని మీరు జరిగించుకోండి. మీ పని పూర్తి అయ్యేంత వరకు, 3 దినాలు మీటింగ్స్ అయిపోయేంత వరకు గొంతులో ఒక్క చుక్క నీళ్లు కూడా వేయను అని చెప్పేసి అదే ఆరాధనలో నేను తీర్మానం చేసుకున్నాను. ఆ క్షణం నుంచి కూడా మరొక చుక్క కూడా నోట్లో వేయకుండా ప్రభు దగ్గర కనిపెడుతున్నాను, మొరపెడుతున్నాను, ప్రార్థిస్తున్నాను. అంతకుముందు వారము నేను దేవుని సన్నిధిలో మందిరాల్లో అనౌన్స్ చేశాను, రోజుకు 1 గంట చొప్పున వచ్చి ప్రార్థన చేసి వెళ్ళండి అని చెప్తే సంఘస్థులు ఎవ్వరు ఒక్కళ్ళు కూడా రాలేదండి ప్రార్థన చేయడానికి. సరే నేనే ఉన్నాను ప్రభు అని చెప్పేసి నేను ప్రార్థన చేస్తూనే వస్తూ ఉంటున్నాను. అయితే అలాంటి ఆ సన్నివేశంలో వర్షం ఒక పక్క, సరిగ్గా మీటింగ్ స్టార్ట్ చేసేటప్పటికీ 1st రోజు మీటింగ్ చాలా జయకరంగా జరిగిపోయింది. అంతకుముందు వర్షం వచ్చింది కానీ ఆగిపోయింది. మీటింగ్ చాలా చక్కగా దేవుని సేవకులు వాడబడ్డారు, మంచి గ్యాదరింగ్ వచ్చింది. 2వ రోజు మధ్యాహ్నం
మీటింగ్ జరగకూడదని చాలా పెద్ద వర్షం వచ్చింది. అయినా సరే మందిరంలో మీటింగ్ జరిగింది. రెండవ రోజు రాత్రి కూడా మరి 6 గంటల వరకు వర్షం వచ్చింది, కుంభవర్షం. 6 గంటల నుంచి వర్షం లేదండి. దేవుని స్తోత్రం, మీటింగ్ చాలా జయకరంగా జరిగిపోయింది. చాలామంది వచ్చారు వర్షం అయినప్పటికీ కూడా. ఆగిపోయింది కాబట్టి చాలామంది వచ్చారు, వర్తమానాలు విన్నారు. మూడో రోజు మధ్యాహ్నం మీటింగ్ అయిపోయేంత వరకు కూడా వర్షం రాలేదు. మీటింగ్ అయిపోయిన తర్వాత వర్షం వచ్చింది. మొత్తానికి పరదాలు కట్టేసి దాని కిందే భోజనాలు జరిగించేసాం. మూడవ రోజు రాత్రి కూడా వర్షం రాలేదండి. చాలా అద్భుతంగా ఆ రాత్రి మొత్తం గ్రౌండ్ అంతా కూడా నిండిపోయి 3 రాత్రులు బాగానే జరిగింది. పగలు కూడా మీటింగ్ జరిగింది, కానీ మరి దేవుని నామానికి అవమానం కలగకుండా అన్నీ కూడా చాలా చక్కగా సక్సెస్ అయినాయి. మరి దైవజనులు అయితే ప్రార్థన చేసి మరి మీటింగ్స్ నిమిత్తం దేవుడు ఎవరిని ప్రేరేపిస్తే, ఎంత ప్రేరేపిస్తే అంత ఇవ్వండి అని చెప్పేసి అడిగేవాళ్ళు. ఇంకా అయ్యగారు అడిగారు అని చెప్పేసి అయినా కొంతమంది ఇంత ఇంత అని చెప్తూ ఉండేసరికి అందరూ కూడా పార్టిసిపేట్ చేసేవాళ్ళు. కానీ నేను ఒకటి మాత్రం అనుకున్నాను, నేను ఎవరిని ఏమీ అడగకూడదు, ఆయన పని ఆయనే జరిగిస్తాడు అని చెప్పేసి ప్రార్థన చేస్తూనే ఉన్నాను. అద్భుతం ఏంటంటే ఎవరికి వాళ్ళు తీసుకొచ్చి చేతిలో పెట్టేస్తున్నారు, మీటింగ్స్ కొరకు వాడండి అని చెప్పేసి. ఆయన చేసే అద్భుతాలు కంటికి కనబడవు, చెవికి వినపడవు, హృదయానికి గోచరం కావు. మేము మందిరాలు కట్టాలన్నా, మీటింగులు పెట్టాలన్నా 1000 రూపాయల చేతితో పట్టుకొని ఎప్పుడు ప్రారంభించలేదు. కానీ ప్రార్థన చేసినప్పుడు అద్భుతంగా ఆయన కార్యాలు ఆయన జరిగిస్తూ వస్తున్నాడు. అవి అందరికీ అర్థం కావండి, అర్థమైన వాళ్ళకి అర్థమవుతాయి. కానీ నిజంగా ఆయన మీద ఆనుకున్నటువంటి వారిని పూర్ణ శాంతి గలవారిగా చేస్తాడంట. రేపటికి ఏమి ఉండదు, ఏం తిందామా, ఏం తాగుదామా అని ఆలోచన చేయం. కానీ ఆ సమయానికి దేవుడు అన్నీ కూడా సమృద్ధిగానే కలగచేస్తూ ఉంటాడు. నేను ఒకే ఒక మాటను పట్టుకొని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాను, సమస్త జీవరాశులని గుప్పులు విప్పి పోషిస్తున్న దేవుడు మనకు కావలసిన ప్రతి అవసరత మనం అడగకముందే ఆయనకు తెలుసు అనేటటువంటి విషయాన్ని నేను ఎప్పటికీ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాను. కాబట్టి ఆ రీతిగానే దేవుడు కావలసినవన్నీ కూడా సమకూరుస్తూనే ఆయన పని ఆయన జరిగించుకుంటూ ఉంటున్నాడు. కాబట్టి చిన్న పిల్లోడు అన్ని వేల మందికి స్పాన్సర్ అయ్యాడు. మీటింగ్స్లో కొంతమంది వారి శక్తి కొలది ఇచ్చి ఆ యొక్క మీటింగ్స్ జయకరంగా జరిగించడానికి స్పాన్సర్స్, చాలామంది అమెరికా నుంచో లేకపోతే వేరే వేరే దేశాల నుంచో స్పాన్సర్స్ ఉన్నవాళ్ళు కూడా చేయలేనటువంటి గొప్ప సాహస కార్యాలు దేవుడు చేయగలడండి తలుచుకుంటే. అలాంటి స్పాన్సర్స్ మన దేశంలోనే ఉన్నారు, మన చుట్టుపక్కలే ఉంటారు. కానీ చాలామంది తమ కోసం సంపాదించుకునే వాళ్ళు ఉంటారు, కానీ ఆ సంపాదించుకున్నది దేవుని కొరకు ఖర్చు పెట్టాలి అనేటటువంటి వారు కూడా ఉంటారు. అద్భుతం ఏంటో తెలుసా అండి, ఏ ఇల్లు వాకిలి లేదు, మరి విధవరాలు ఆలోచన చేసినట్లయితే చాలా బలహీనరాలు. 10,000 తీసుకొచ్చి నా చేతిలో పెట్టినప్పుడు నేను చాలా కళ్ళమటి నీళ్ళు వచ్చినాయండి. ఉన్నవాళ్ళు దేవుని కొరకు ఇవ్వడానికి ఇష్టపడరు, కానీ లేని వాళ్ళు దేవునికి ఇస్తూ ఉంటారు. సారేపతిలో ఉన్న విధవరాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ మరి ఏలి అందరి దగ్గరికి పంపించబడలేదండి. ఎవరి ద్వారా పోషించబడాలో అక్కడికే దేవుడు పంపించాడు. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఒకనొక దినాన్ని యేసు ప్రభు శిష్యులతో పాటు కొంతమంది వాదన పెట్టుకున్నారు. మీ బోధకుడు పన్ను కట్టడా ఏంటి అని చెప్పేసి అడిగినప్పుడు ఈ మాట తీసుకెళ్ళి యేసయ్యతో చెప్పారు. చెప్పినప్పుడు పేతురుతో అంటాడు, పేతురు నువ్వెళ్ళి గాలం వేసి చేపను పట్టు. ఆ చేప మొట్టమొదట పడిన చేప నోట్లో షెకెల్ ఉంటుంది, అది నీకు నాకు కూడా పన్ను కట్టేసే అని చెప్పేసి చెప్పినప్పుడు పేతురు ఆ రీతిగానే వెళ్ళి మరి ఆ యొక్క చేపను పట్టి ఆ చేప నోట్లో ఉన్న షెకెల్ తీసుకెళ్ళి కట్టినట్లుగా మనం చూస్తూ ఉంటాం, మత్తయి సువార్త 17:27. కాబట్టి గాలం వెయ్యాలి, సముద్రంలో గాలం వెయ్యాలి అంటే
లోకం సముద్రానికి సాదృశ్యంగా ఉంది. కాబట్టి ఆ గాలం వేసినప్పుడు చేపలు పడతాయి. ఆ చేప మొదట పడిన చేప నోట్లో షకేలు ఉంటుంది. ఎంత ఖచ్చితంగా చెప్పాడండి ఏసయ్య. ఆ రీతిగానే పట్టిన వెంటనే ఆ చేప నోరు తెరిచేసరికి ఆ నోట్లో షకేలు ఉంది. ఈ చేప ఏసయ్యకి శిష్యులకి కూడా పన్ను కట్టే చేపగా ఉంటుంది. ఆలోచన చేయండి. ఇంకా మనం చూస్తే ఒకనొక దినాన్న నెనివే పట్టణానికి వెళ్ళమని యోనాకు చెప్తే నెనివేకు వెళ్ళకుండా తర్షిష్కి వెళుతున్నాడు కదా. అలాంటి సమయంలో పెద్ద తుఫాన్ వచ్చింది ఆ సముద్రం మీద. ఆ తుఫాన్ వచ్చినప్పుడు ఆ వాడలో ఉన్న సరుకులన్నీ ఖాళీ చేశారు. కానీ ఆ యొక్క వాడ తేలిక అవ్వలేదండి. యోనా చెప్తున్నాడు, నన్ను బట్టే ఈ తుఫాన్ వచ్చింది, నన్ను ఎత్తి పారేయండి, ఈ తుఫాన్ ఆగిపోతుందని చెప్పినప్పుడు నిజంగా భయపడ్డారు. భూమి ఆకాశాలు సృష్టించిన సృష్టికర్త అయినటువంటి దేవునికి నేను సాక్షిగా ఉన్నానని చెప్పేసి చాలా పెద్ద పెద్ద సాక్ష్యం చెప్పాడు కదా. అప్పుడు వారు భయపడ్డారు. మీరు భయపడకండి, నన్ను ఎత్తి పడేయండి, ఆ యొక్క తుఫాన్ ఆగిపోతుందని చెప్పినప్పుడు ఎత్తి పడేశారు ఆ వాడలో ఉన్నటువంటి వారు. ఒక చేపకు దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, నువ్వు ఆ చేప కడుపులో యోనాను ఉంచడానికి ముందుగానే ప్లాన్ చేశాడు. ఆలోచన చేయండి. ఆ చేప పట్టుకుంది. పట్టుకున్న తర్వాత ఆ చేపకి దేవుడు ఏం ఆజ్ఞ ఇచ్చాడంటే, నువ్వు 3 దినాలు ఉపవాసం ఉండాలి, ఏం తినడానికి తాగడానికి లేదు. అంతేకాదు 3 దినాలు ప్రయాణం చేసి నెనివే పట్టణానికి వెళ్ళాలి. అక్కడ నా సేవకుడైనటువంటి యోనాను ప్రవక్తను అక్కడ కక్కి వేయాలి అని ఆజ్ఞ ఇస్తే ఆ చేప ఎంత జాగ్రత్తగా దేవుని మాట విన్నదో చూడండి. ఆ కడుపులో పెట్టుకొని దాచింది, దైవజనుణ్ణి దాచిందండి. ఏదైనా చిన్న తప్పు ఉంటే సేవకుల్లో ఏదైనా తప్పులు చూడడానికి కొంతమంది వస్తారు కదా సంఘానికి, ఎక్కడ దొరుకుతారా అని. ఆ చిన్న తప్పు ఏదైనా దొరికితే ప్రపంచం అంతా టమ్కేసేస్తారండి. ఊరు వాడు ఆనోట. కానీ ఒక చేప అవిధేయుడైనటువంటి యోనాను, దేవుని మాట వినకుండా వేరే ప్రదేశానికి వెళ్తున్న యోనాను పట్టుకోమని చెప్తే చేప దేవుని మాట విని ఆ యొక్క యోనాను తన కడుపులో భద్రంగా దాచి 3 దినాలు ఉపవాసం ఉండి 3 దినాలు ప్రయాణం చేసి నెనివే ఆ యొక్క పట్టణానికి తీసుకెళ్ళి రేవున కక్కి వేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ మాట మనం గమనించినట్లయితే యోనా 1:17 ఉంటుంది. దైవజనుణ్ణి తన పొట్టలో భద్రంగా కాపాడినటువంటి చేప, దేవుని మాట విన్నటువంటి చేప. ఆలోచన చేయండి. సృష్టి యావత్తు దేవుని మాట వింటుంది, కానీ దేవుడు తన స్వహస్తాలతో చేసుకున్నటువంటి మనిషి మాత్రము దేవుని మాట వినట్లేదని. ఒక్కసారా 2 సార్లు అండి, ఆకాశం ఆలకించు, భూమి చెవియొగ్గు, నేను బిడ్డల్ని పెంచి గొప్పవారిగా చేస్తున్నాను కానీ వారు నా మీద తిరుగుబాటు చేస్తున్నారని చెప్పేసి యెషయా గ్రంథం 1:2 రాయబడి ఉంటుంది. నా పిల్లలు లెక్కలేనన్ని మార్లు నా మీద తిరగబడుతున్నారు అంటాడు. లోబడనల్లని పిల్లలకు శ్రమ. ఎందుకు మనుషులకు రకరకాల శ్రమలు వస్తున్నాయంటే దేవుని మాట వినకపోవడం వల్ల. ఇంకా యెషయా గ్రంథం 1:5 చెప్తాడు, నిత్యము తిరుగుబాటు చేస్తూ మీరే అలా కొట్టబడుతురు అని చెప్పేసి దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. ప్రతి వాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతి వాని గుండె బలహీనమైపోయింది అని చెప్తాడు. మానవుడు దేవుని మీద తిరుగుబాటు చేస్తుంటే దేవుడు మనిషిని ఏం చేస్తున్నాడంటండి, కొడుతున్నాడు. తల్లిదండ్రుల మీద పిల్లలు తిరుగుబాటు చేస్తే తల్లిదండ్రులు ఏం చేస్తారు, నా బాబే మంచాడురా, భలే తిరుగుబడుతున్నావు అని ముద్దెట్టుకుంటారా. ఆలోచన చేయండి. మరి 9 మాసాలు మోసి కానీ పెంచిన తల్లిదండ్రులే మనం తప్పు చేస్తే సహించలేరు కదా. మనల్ని తన స్వహస్తాలతో చెక్కుకున్నటువంటి దేవుడు మనం తప్పు చేస్తుంటే ఎలాగ క్షమించగలుగుతాడు. ఆలోచన చేయండి. దేవుని మాటను మనం గమనించినట్లయితే ఆయన దగ్గరకు వచ్చి
ఒప్పుకొని విడిచిపెడితే క్షమించడానికి సిద్ధ మనస్సు కలిగినటువంటి వాడే దేవుడు. తండ్రి కోపం వచ్చి చెయ్యెత్తితే ఆ పిల్లడు పారిపోతే ఆ తండ్రి కోపం ఇంకా ఎక్కువైపోతుంది. కొంతమంది తెలివైన పిల్లలు ఉంటారండి, కాళ్ళ మీద పడిపోయి డాడీ క్షమించి డాడీ సారీ డాడీ అని చెప్తే ఎంత కోపం ఉన్నప్పటికీ కూడా కోపం ఏమైపోతుందండి, మట్టుమాయమైపోతుంది. అలాగే ఎప్పుడైతే దేవుని దగ్గర మనం క్షమాపణ పొందుతామో, పశ్చాత్తాప పడతామో, చేసిన తప్పిదాలు ఒప్పుకుంటామో, ఆయన కూడా క్షమించి ప్రేమించేటటువంటి దేవుడు. ఆయన కోపము క్షణ మాత్రమే ఉంటుంది, కానీ ఆయన దయ దీర్ఘకాలం ఉంటుందని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే మరొకసారి ఏమైందంటే, లూకాసు వార్త 5:4 యేసు ప్రభు వారు కుడివైపున వల వేయమని చెప్పినప్పుడు చెప్తాడు, రాత్రి అంతా నేను ఇక్కడే వలేసానయ్యా, ఒక్క చేపైనా దొరకలేదు అని చెప్పేసి చెప్పినప్పుడు పేతురు, అయినా నీ మాట చొప్పున నేను వల వేస్తాను అని చెప్పేసి ఆ వల వేసినప్పుడు విస్తారమైనటువంటి చేపలు పడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని మాట విన్నప్పుడు విస్తారమైన చేపలు పట్టగలిగి ఉంటున్నాడు పేతురు. ఇంకా మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే 24:41 యేసయ్య చనిపోయాడు, తిరిగి లేచాడు. అయితే మరి పేతురు మరలా చేపలు పట్టడానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే అక్కడ దరి నిలిచి పిల్లలారా తినడానికి ఏమైనా ఉందా అని అడిగినప్పుడు కాల్చబడినటువంటి చేపను ఆయన చేతికి అందించినప్పుడు ఆయన దాన్ని తిన్నాడు. కాల్చబడినటువంటి చేప, నిప్పుల మీద కాల్చబడినటువంటి చేప. ఇక్కడ దేవుని యొక్క మాటను మనం గమనించినట్లయితే శ్రమలు, శోధనలు, కష్టాలు, కన్నీళ్ళు, బాధలు, వ్యాధులు ఇవన్నీ కూడా ఒక విశ్వాస జీవితాన్ని కాలుస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క చేప దేవునికి అంగీకారంగా ఇంకా దగ్గరగా ఇంకా దేవునికి ఇష్టమైనటువంటి రీతిలో మలచబడ్డానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని ప్రభు పేరట మనవి చేస్తూ ఉంటున్నాను. శ్రమ లేనిదే సింహాసనం లేదు, శ్రమ లేనిదే బహుమానం లేదు. చూడండి, పిల్లలు సంవత్సరం అంతా కష్టపడి చదివి పరీక్షలు లేకపోతే వాళ్ళు పాస్ ఆ ఫెయిల్ ఎలా తెలుస్తుందండి? మొన్న 3 కరోనా పాస్ అయిపోయారు కదా 10th ఇంటర్మీడియట్. తర్వాత 10th పాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్లో ఒక్క సబ్జెక్ట్ కూడా పాస్ అవ్వలేనటువంటి వారు ఉన్నారు. కాబట్టి పరీక్ష లేకపోతే పాస్ ఫెయిల్ అనేటటువంటిది తెలియనే తెలీదు. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యోహాన్సు వార్త 21:11 కూడా మనం చూస్తే యేసయ్య చనిపోయి మరి తిరిగి లేచిన తర్వాత ఈ పేతురు గారు మరలా చేపలు పట్టడానికి వెళ్ళిపోయాడండి. వెళ్తే అక్కడ ఒక్క చేప కూడా పడలేదంట, చేపలన్నీ కూడా స్ట్రైక్ చేసాయి. అరే బాబు, మనుషులను పట్టే జాలర్లుగా చేస్తానని యేసయ్య చెప్పి తీసుకెళ్తే మరలా చేపలు పట్టడానికి వచ్చాడు రా పేతురు, ఒక్క చేప కూడా వల్లో పడొద్దని చేపలన్నీ కూడా బంద్ చేసినాయి. కానీ యేసయ్య ఆ దోణిలో ఉండి మరి చెప్పినటువంటి మాటను బట్టి ఆ చేపలు ఆ యేసయ్య మాట విన్నాయటండి. విని ఆ చేపలన్నీ కూడా వచ్చి పడిపోండి, మందలు మందలుగా వచ్చి పడిపోండి, చివరిసరిగా యేసయ్యని చూసి చచ్చిపోదాం అనుకొని ఆ చేపలన్నీ వచ్చి ఆ వల్లో పడిపోయినాయటండి. తన జీవితంలో ఎప్పుడు పట్టలేనంత మరి విస్తారమైనటువంటి చేపలు, 153 యవల చేపలు, పెద్ద పెద్ద చేపలు పడినాయటండి. ఆలోచన చేయండి, ఆ చేపలకు ఉన్నంత విచక్షణ ఈరోజు మనుషులకి లేకపోయింది. యేసయ్యని చూసి చచ్చిపోదాం, మన బ్రతుకులో చావంటూ ఒక రోజు ఉంది, కానీ మరి యేసయ్యని చూసి చచ్చిపోదాం అనేటటువంటి గొప్ప తీర్మానం కలిగి ఆ చేపలన్నీ కూడా వల్లో పడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈరోజు క్రైస్తవులకి పరీక్ష సమయం ఆసన్నమైందండి.
అక్కడక్కడ జరుగుతున్నాయంటే ఇంకెక్కడెక్కడ జరగబోతాయో తెలియదు, కానీ రెడీగా ఉన్నటువంటి వారు, పరీక్షలకు సిద్ధంగా ఉన్నటువంటి వారికి పరీక్ష వచ్చినప్పుడు మహదానందంగా పరీక్ష రాసి పాస్ అవుతారు. సిద్ధపడలేనటువంటి వాళ్ళకి పరీక్ష వచ్చినప్పుడు కూర్చొని ఏడుస్తారు, లేకపోతే పరీక్ష ఎగ్గొడతారు, లేకపోతే ఫెయిల్ అవుతారు. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రపంచంలో చాలా భయంకరమైనటువంటి దినాలను మనం చూస్తూ ఉంటున్నాం. ప్రభు రాకడలో ఇలాగే ఉంటుందని ప్రభువారు ముందుగానే తెలియచేసి ఉంటున్నారు. తెలియకుండా మాత్రం ఏది కూడా జరగట్లేదు, ప్రభువారు చెప్పిన మాటలే జరుగుతూ ఉన్నాయి. ఈ యొక్క మరి వర్తమానం వింటున్నటువంటి మా ప్రియ సహోదరుడు సహోదరి, నీ జీవితంలో శ్రమలు వస్తున్నాయా, శోధనలు వస్తున్నాయా, కష్టాలు కన్నీళ్ళు ఉన్నాయా? ప్రభువుకి దగ్గరక ఆయన మీద ఆనుకుంటే పూర్ణ శాంతి కలవారుగా ఆయన చేస్తాడంట. ఎవరైతే ఆయన వేడుకుంటారో, ఆయన ఆశ్రయించేటటువంటి వారికి ఏ మేలు కూడా కొదువై ఉండదు అని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తూ ఉంటున్నాడు. కొద్దిపాటి శ్రమలు కలిగినప్పటికీ శ్రమలు ఎన్న తగినటువంటివి కాదు అంటున్నాడు. కుటుంబాల్లో మనం పడుతున్న శ్రమలే బో చాలా బాబోయ్, నేను కాబట్టి భరిస్తున్నాను, నేను కాబట్టి సహిస్తున్నాను అనుకుంటూ ఉంటాం చాలాసార్లు. కానీ ఇవేవి కూడా మరి రాబోయే శ్రమల ముందు ఎన్న తగినటువంటివి కాదని ప్రభు పేరట మనవి చేస్తూ ఉంటున్నాను. ఈరోజు అనేక మంది దేవుని కొరకు ప్రాణాలు అర్పిస్తున్నారంటే యేసు ప్రభుని చంపేస్తే క్రిస్టియానిటీ అంతమైపోతుంది అనుకున్నారు. కానీ ఆ యేసు ప్రభు 12 మంది శిష్యులు ప్రపంచమంతా సువార్త ప్రకటించి అద్భుతాలు చేస్తారు ఏసైలాగా. మరి శిష్యుల్ని చంపేస్తే అప్పుడైనా అంతమైపోతుంది అను, లక్షలాది కోట్లాది క్రీస్తు బిడ్డలు పుట్టుకొస్తున్నారు. ఎంతమందిని చంపుతారండి? ఎంతమందిని చంపగలరు? ఎంతమందిని చంపినా వారికి ధన్యతేనండి. ఎందుకంటే ఇక్కడ ప్రాణం పోగానే ప్రభు రాజ్యంలో యుగయుగాలు వారు ఉంటారు, వారికి ఇక తీర్పు లేదు. కాబట్టి వారు తెగించి మాకు ఏదో రోజు చచ్చిపోతాం, కానీ ఆ చచ్చిపోయేదేదో దేవుని కోసం చచ్చిపోతే మాకు దేవుని రాజ్యం దొరుకుతుందని అనేక లక్షలాది మంది ప్రజలు దేవుని కొరకు ప్రాణాలు అర్పిస్తూ వస్తున్నారు. వెనుతిరిగే వారు ఎవరు లేరండి, ఎందుకంటే ఆయన చనిపోయి తిరిగి లేచాడు, ఆయన పరలోకానికి ఆరోహణయ్యాడు, మరలా తిరిగి వస్తానని చెప్పాడు పరిశుద్ధుల్ని వెంట పెట్టుకొని వస్తానని. మరి పరిశుద్ధుల్ని పరలోకానికి తీసుకెళ్ళడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఆయన నమ్మేటటువంటి వారు, నిజంగా నమ్మేవారికి ఆయన సమీపంగా ఉంటాడటండి. ఎంతమంది నిజంగా నమ్ముతున్నారంటే శ్రమల కాలంలో పరీక్ష కాలంలో వారు తేలుతారు. కాబట్టి పరీక్ష పెట్టి వారిని యుగ యుగాలు ఉండడానికి తనతో పాటు తీసుకెళ్ళడానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ మహోన్నతుడ దేవాది దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ సృష్టి యావత్తూ మీ మాట వింటుంది, కానీ మీ స్వహస్తాలతో చేసుకున్న మనిషే మీ మాట విననలేని పరిస్థితుల్లో ఉంటున్నాడని, రెండు చేతులు చాచి ఏడ్చుచున్న దినాలు ఉన్నాయని చెప్తున్నారు. ప్రభా లోబడనలేని పిల్లలకు శ్రమ అని అయ్యా నా తండ్రి, నిన్ను కలిగినటువంటి వారు మహదానందంగా ప్రభా ఈ లోకాన్ని విడిచిపెడతారని, ప్రభా నీతో యుగయుగాలు ఉంటారని అయ్యా, మరి రకరకాల చేపలు ప్రభా నా తండ్రి వారి కర్తవ్యాన్ని నెరవేర్చుని కాని ప్రభా అయ్యా నాయన మానవుడిని మాటను వింటే మేలు, మీ మాటింటే ఆశీర్వాదం అని గ్రహించి నీ కొరకు జీవించి జయ జీవితాన్ని కలిగి నీతో యుగయుగాలు ఉండడానికి సిద్ధపరుచుకున్నటువంటి మానవుడు నీ మీద తిరుగుబాటు చేస్తే దెబ్బలు తింటున్నాడని, దెబ్బలు తినకుండా ఉండాలంటే నీకు లోబడాలని, నీతో యుగయుగాలు ఉంటాడని మీరు తెలియచేస్తూ ఉంటున్నారు. అందుబట్టి మీకు వందనాలు. మీరు మానవుడిగా ఈ లోకానికి వచ్చి మానవ పాప పరిహారార్థమే మీ ప్రాణాన్ని బలిగా అర్పణగా ఇచ్చిన దేవాది దేవ, ఎవరు నిన్ను నమ్ముతారో, ఎవరు నీలో జీవిస్తారో వారు యుగయుగాలు నీతో ఉంటారని తెలియచేసిన నీ మాటలు ముత్యాలు మూటలు కనుక ప్రభువ అయ్యా 7 సార్లు పుటం వేయబడిన మేలు బంగారు కంటే కోరదగినటువంటివి కనుక, నీ మాట సత్యము, మీరు సత్యము నిత్యం ఉండే దేవుడు కనుక, అందుబట్టి మీ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ ఏసైపేట బ్రతిమాలు వేడుకుంటున్నా పరమ తండ్రి, ఆమేన్.